Hey, little sampa. Hey, get the water on the wall. Agu, there you go. There you go. There you go. Aha, they are not silent. Call, there you go. There you go. Aha. Get the water on. Get the water. Agu. 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 Jai Anjaneya. ఉదయంతే నేనన్న దొక్కలేంది గోడ దూకినప్పుడు లేదా గోల్డ్ లాంటి పెళ్ళాన్ని పెట్టి గోడ దూకడం ఏంటా కుర్రోళ్ళగా టూ బ్యాడ్ ఆవిడ నా పెళ్ళం కాదు దెబ్బ తగిలింది పెళ్ళకు కదా బ్రెయిన్ డామేజ్ అయినట్టుగా పెళ్ళాన్ని పట్టుకుని పెళ్ళం కాదంటావేంటి పమావతి తలీం డాక్టర్ గారు ఈ నా బాస్ అవును మొగుడు ఎప్పుడు పెళ్ళానికి బాస్ నాకు పెళ్ళం ఉంది దానికి నేను బాస్ని పక్కింటి నేను బాస్ని అంటాడు నేను ఒప్పుకున్నా అయ్యో ట్రీట్మెంట్ చేయండి పళ్ళు బాగా కదిలిపోయిన పేకాలు పట్టుకోండి గట్టిగా కంగారు పడ నీ అఫ కదిలిన ఫైఫన్ వదిలేసి కింద ఫన్ను లాగుతాఫా ఫుల్ అర్రే పైపళ్ళా కింద పళ్ళ అనుకున్నానాయా అయినా సరే నువ్వు అదృష్టవంతుడువయ్యా ఎందుకంటే లాస్ట్ టైం ఒకటి పళ్ళు పీకుతామని పట్టకడతో లాగితే నాలి కూడా ఊడొచ్చేసింది దరిద్రుడ నీకన్నా దొంగ పెదవే బెటర్ మొత్తం తొరి చేసి ఫారెస్ట్ అవ్వ కదరా ఎందుకంటే అంత ఫీల్ అవుతారు కొత్త పళ్ళు కట్టేస్తాను కదా ఏం అక్కర్లేదు మనం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద అయితే పీకేసిన పండుగ ఫీజు ఇచ్చాలండి చెఫ్ఫుచ్చును కొట్ట దొందనా తొరత రే అప్పరా ఏంటి డాక్టర్ గారు వచ్చేసారా నెల రోజుల దాకా రానన్న కూడా అప్పుడే వచ్చేసాడా అంటే ఇతను డాక్టర్ కాదా కాదు వార్డ్ బాయ్ ఇంతలా ఏం జరిగింది డాడీ మళ్ళీ ఆ దొంగ వెదవేనమ్మా నా పాలిట శత్రువులా తయారయ్యాడు మళ్ళీ ఆ దొంగ వెదవేనమ్మా నా పాలిట శత్రువులా తయారయ్యాడు నువ్వేటి నీ తుష్పళ్ళెత్తి పొద్దున్నీ నాకు అలవాటు అయింది అమ్మాయి గారికి అర్థం కాదేమో అని డబ్బింగ్ చెప్తున్నాం గోదు గోదు చెప్పు గోడ్ గోడ్ చెప్పు నేను వాడిని పట్టుతుందామని తేతుంటే నేను వాడిని పట్టుకుందామని చేతి చేస్తుంటే వాళ్ళు వత్తలు తెస్తే నేను మూలలు వేయాల్సి వచ్చింది జిరాఫీ మాట్లాడితే అర్థం ఫర్థం ఉండాలి మాట్లాడితే అర్థం ఫర్థం ఉండాలి దానికి దీనికి సఫర్థం ఏంటి దానికి దీనికి సంబంధం ఏంటి ఎందుకు లేదు నీకు ఒక పెళ్ళాం ఉంటే ఇలా ఒకరి చేత పళ్ళు రాళ్ళు కొట్టించేదా ఆవిడే రాళ్ళు కొట్టేసేది ఐ డోంట్ టాక్ ఇన్ మిడిల్ తను ఉంటే జ్యూసులు అవి కల్పించేది ఇప్పుడు చూడు పళ్ళు ఊడిపోయాయి ఇక పిల్లని ఎవరిస్తారు ఓ వైఫ్ పళ్ళు రాళ్ళు నేనేడుతుంటే నీ తొడవేంటే ఓ వైపు తొందరగా పెళ్లి చేయమంటే పిల్లని చూడవేంటే అది తాదురా యదఫా ఈ టైంలో ఆ తొడవెందుతని ఓహో మంచి అమ్మాయి దొరికితే నేనెందుకు కాదంటాను అంటున్నారు వాడు పళ్ళు రాళ్ళ కొట్టడం కదా మీ గొడవ ఎక్కువైంది తదరా వెళ్ళి అర్జెంట్ గా ముహూర్తాలు పెట్టించండి అమ్మాయిని తిరిగ్గా చూసుకోవచ్చు అంటున్నారు పళ్ళు రాలితే రాలే జ్ఞానదంతం కూడా కదిలి జ్ఞానం వచ్చినట్టుంది నువ్వు వెళ్ళి పత్రి గారిని పిలుచుకురా చూసా బాబా వీళ్ళు ఎలా తప్పు తింటున్నారో నన్ను నాన్నమ్మతో నేను మాట్లాడతా వాడు నిన్ను చూసి పారిపోతున్నాడు కదూ ఎఫటాడు నీ పళ్ళు రాలు కొట్టున్నాడు అవు 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 ఈసారి వాడు కనిపిస్తే ఓ పంచే నేనే పారిపోనా వాడు కనిపించగానే ఓ బురక వేసుకుని వెళ్ళి గట్టిగా వాడిని పట్టేసుకో గుడ్ ఐడియా ఈసారి అలా చేస్తాను హలో ప్రభాతి ఎస్ సార్ ప్రొడక్షన్ ఫైల్స్ తీసురా ఓకే సార్ ఇదిగోండి సార్ థాంక్స్ ప్రభావతి నీ మంగళసూత్రం ఏది మర్చిపోయాను సార్ బుద్ధుందా దేశం కోసం భర్త యుద్ధం చేస్తుంటే మెళ్ళ మంగళసూత్రం లేకుండా తిరుగుతావా క్షమించండి సార్ నాకు అసలు పెళ్ళే కాలేదు మరి రోజు పాతికేళ్ళు వచ్చినా పెళ్లి కాలేదంటే లోకోగా చూస్తారని తాళిని అడ్డు పెట్టుకున్నాను మరి పెళ్లి ఎందుకు చేసుకోలేదు నాన్న రిటైర్ అయిపోయారు బావగారు యాక్సిడెంట్ లో చనిపోయారు అక్క ఇద్దరు పిల్లలు నేనే ఆధారం మీకు తెలుసా లేదో సార్కి కూడా పెళ్ళి అవ్వలేదు ఇప్పటి వరకు మీకు పెళ్లి అయిపోయింది అనుకుని సార్ చాలా ఫీల్ అయిపోయారు ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అదేంటి అది నేను చెప్తున్నాను కదా మీరు ఉండండి సార్కి మీరంటే చాలా ఇష్టం వన్ సైడ్ లవ్ మీరు పెళ్లి అయిపోయిందని ఊరుకున్నారు కానీ లేపది బాడికి మిమ్మల్ని పెళ్లి చేసేసుకునేవారు అది కాదు ప్రభావతి డోంట్ టచ్ పబ్లిక్
ఏంట్రా ఇది? సెంచరీ అబద్ధాలు ఆడేనా ఒక పెళ్లి చేయమన్నాను. నేనేంటి ఒక్క అబద్ధం ఆడాను అంటే? ఇదిగో ఈ ఓవర్ యాక్టింగ్ లో వద్దు, అరగంటకోసారి ఇంటర్కమ్ బటన్ నొక్కి రాబా ఓసారి ఇలా రాబా ఓసారి ఇలా అని ఎందుకు పిలుస్తున్నారు అంటే ఏదో పనిపడి ఈ వంకాయ కబుర్లే చెప్పొద్దు. ఆవిడంటే నీకు ఎంత ఇష్టమో నువ్వంటే ఆవిడకి కూడా అంతే ఇష్టం. నిజమా? అవును. మరైతే మన గురించి నిజం చెప్పేసి ఒకసారి ఆల్బమ్ చూపించు. అప్పుడు గాని మొహం మీద ముగ్గేయదు. ఏంటి ఆవిడ ఫ్రెష్, నువ్వు సెకండ్ హ్యాండ్, పైగా పెళ్లిడికి వచ్చిన కూతురు ఉందని తెలిస్తే అసలు ఒప్పుకోదు. ఆ తర్వాత అయినా ఎలాగో తెలుస్తుంది కదరా. మీకు కూతురుందని తెలిసేసరికి ఆవిడ కూతురికి తెల్ల అయిపోద్ది. ఊరుకుంటారేంటి మీరు? అవన్నీ నేను చూసుకుంటానుగా. ఈడెవడ నీకులా వెల్ ఎడ్యుకేటెడ్ లా ఉన్నాడు. తాజ్ మహల్కి వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలండి? చెప్తారు. మన దేవుడు ఏంటి? మన దేవుడండి దేందులూరు. నీకెందుకు చెప్పాలా? షర్ట్ చాలా బాగుంది. చర్మాస్ అండి. నీకెందుకు చెప్పాలా? ఏం చేస్తుంటారు తమరు? మూడు పూట్ల మీ ఇంగి తింటుంటాను. మీ దగ్గర గుట్టు రావటం చాలా కష్టం అని తెలిసిన ఓ విషయం అడగాలనుకుంటున్నా. ఈ పెర్సనాలిటీతో మీరు కామ్గా ఉన్నా కానీ మిమ్మల్ని చూసినప్పుడు కామ్గా ఉండరు. కామ్ దిగిపోతారు కదా. నేను చెప్పాలా? అది కాదండి, వాళ్ళకు ఒక చిన్న వీక్నెస్ ఉంది. మీలాంటి మంచి మగాడు కనిపిస్తే సర్వం సమర్పించేసుకుంటుంది. పక్కనే ఉంది. ఏ నీకెందుకు చెప్పాలి? ఏం లేదు బామర్ద, నాకు వస్తున్న వీక్నెస్ ఉంది. ఏంటి బావాది? మంచి ఆడపిల్ల దొరికితే ఎకరం అమ్మైనా సరే ఏ అంజాయి చేద్దామని. వాళ్ళ అక్కకి అంత అక్కర్లేదులేండి. మరి అంత మన దగ్గర ఎంత ఉంది? 200 ఛార్జీలు గుంచుకున్న 7000 ఇచ్చేయండి. అయితే తీసుకో. ముందు నేను పిల్లలు చూడాలి. పిల్ల చూడు. అదేంటి ముఖం కనపడకుండా ముసుకేసుకుందా? మొహం చూస్తే అందరు నాకు కావాలి నాకు కావాలి కాంపిటీషన్ వచ్చేస్తారు. మరి అందరిని సాటిస్ఫై చేయడం కష్టం కదా. మరి కరెక్టే. మరి మా ఊళ్ళో అయితే గట్టి మెట్లు పంపిసేట్లు ఉంటాయి. ఎక్కడెక్కడికి వెళ్ళాలా? అవన్నీ ఆవిడ చూసుకుంటుంది. మీరు వెళ్ళి గట్టిగా వాటేసుకోండి. ఎవడో వదిలే. స్టోర్ ఏంటి ఎలాగా ఉంది? ఆ చూంతో మన పని ఉంది. ఎక్కడికి సమర్పణ లేదు కిమర్పణ లేదు అవతలాలు పారిపోతున్నారు. వదిలే. అడ్మిషన్ కదా మన మధ్య ఆలేదు పదా. డబ్బేంటి? నువ్వు అక్క కదా? అక్క అబ్బా అమ్మో పడిపోతుంది. ఇద్దరు కుర్రాలతో వచ్చి నన్ను మోసం చేసి ఆడదాల్లో బుర్క వేసుకుని నా దగ్గర డబ్బులు కొట్టేశారు సార్. అయితే నాకేంటి? మాకేంటి? నాకు 7 ఏళ్ళు ఇప్పించేస్తే మీకు 2 ఏళ్ళు ఇచ్చేస్తాను సార్. అయితే ఓకే. మాకు ఎక్కడ నీ గ్యాంగ్? గ్యాంగ్ ఏంటి? ఈ బురకాయేటి? ఒక దొంగను పట్టుకోవడానికి. దొంగను దొంగ పట్టుకుంటే మరి ఈయన పట్టుకోవాలి? ఒట్టను పట్టుకోవాలా? పట్టుకోవాలా? ఆగండి, మీరు ఆగండి. నేను ఇంట్రాకేషన్ చేస్తున్నాను కదా. ఇంట్రాకేట్ చేయడానికి నేనేం దొంగను కాదు. ఐఎమ్ చైర్మన్ ఆఫ్ కోకో కోలా కంపెనీ. ఏవి రావు. అయితే నాకేంటి? నాకేంటి? ఈ నాకేంటి మాకేంటి గోలేంటయ్య? నా 30 ఏళ్ళ సర్వీస్ లో ఎవడు అడగని ప్రశ్నించావు. నిన్ను క్షమించకూడదు రే. నీకు మామూలు సెల్ కాదు, టాటా సెల్లే. రాయ్, నేనేమన్నా 60-70 రేపులు 80-90 మట్టలు చేసిన వాళ్ళ కనపడుతున్నానా? ఈ కట్టేయటాలేంట్రా? ఇదిగో నేను నిజం చెప్తున్నాను, నేనేం మోసం చేయలేదు. నాకేంటి? మాకేంటి? నేను అలాంటి వాడిని కాదు. నాకేంటి? మాకేంటి? ఇదిగో నేను చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. అందుకే కదా తీసుకొని కట్టేశావు. చిచ్చి, నేను ఆ బిజినెస్ చేసేవాడిని కాదు. నాకేంటి? అయితే మాకేంటి? నాకేంటి మాకేంటి? ఏంటి మీ గోళ? ఏంటి బ్యాటింగ్ చేస్తారా? బ్యాటింగ్ చేస్తే మా చేతులు నొప్పెట్టావు? నొప్పెట్టావు. ఇదిగో రౌడీస్. ఎస్ సార్. ఎస్ సార్. నాకేంటో ఇతనికి అర్థమయ్యే వరకు ఫోర్లు సిక్సర్లు పేకండి. మీరు రౌడీలా పోలీసులా? వాళ్ళు రౌడీలే, మేమే పోలీసులు. ఆయన ఎవరో తెలుసా మీకు? మేఘనా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి. అయితే నాకేంటి? మాకేంటి? లాయర్ గారు. వీటికి వందే నాకు వందే, నేను ఒప్పుకోను. అయితే ఓకే, అతను వదిలేయండి. నన్ను కుళ్ళ పొడిస్తే నీకు హ్యాపీగా ఉందా? అంత కాదురా, ఫస్ట్ టైం ప్రభావతితో ఇలా జంటగా మన ఇంటికి వచ్చినందుకు. అమ్మా తల్లి రైట్ కళ్ళ లోపలికి పెట్టి రామ్మా. డోంట్ ఫీల్ బ్యాడ్. చూడటానికి అలా మోడర్న్ గా ఉన్నా కొంచెం చాదస్తం ఎక్కువ, నువ్వేమనుకోద్దు.
It's okay, sir. Ravamma Mahalakshmi Ravamma you Nilaka idi kaallu kaadu chetulamma ippudu avu kaallani evarannaru you stop vaadu kaaste kolukuna varaku aadni koncha jagratiga chusukomma meer unnaru ga malli aavudu enduku hayo nela rojulu nen bed digakoodadani doctor chepparu em vachindi rogam adi adi ade sars అలాంటి అందుపట్టినది ఏదో టెస్టులు అవి చేయాలన్నారు అందుకే నేను వాడిని చూడలేను వీడున్నాడు కదా వీడు నా దగ్గర ఉండి నా పనులు చూసుకోవాలి కదా మరే మరే అమ్మ నువ్వు ఆడి దగ్గర ఉండి ఆడి పనులు చూస్తే నాకు పనులే ఉంటాయిలే అమ్మా అదే కాపురాది కాపురం అది పెడుతుందని అలాగేనండి ఆయన ఆఫీస్ కి రాకపోతే నాకు మాత్రం అక్కడ పనే ఉంటుంది నేను ఇక్కడే ఉండి ఆయన్ని చూసుకుంటాను అయ్యో 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 చూసుకోమా బాగా చూసుకో నువ్వు ఇలాగే ఓ ఏడు అడుగులు వేస్తే ఆ బెడ్రూమ్ వస్తుంది అక్కడికి తీసుకెళ్ళమ్మా తీసుకెళ్ళండి కొడితే కొట్టారు కానీ మా వాహ కొట్టారా ఏంటి కాళ్ళు కాలుతున్నాయా అలా తిరుగుతున్నారు ముహూర్తాలు ఎప్పుడు పెట్టిద్దామా అని ముహూర్తాలు అప్పుడే నా బంగారు తల్లి పెళ్లికి తొందరే వచ్చింది ముందా పల్లెత్తుకోరా తొందర బంగారు తల్లికి కాదు ఈ కంగారు తల్లికి మా అమ్మకి పెళ్ళ నీకు ఇదేం పోయే కాలమే పై ఫ్లోర్ లో నాన్న ఎంత ఫీల్ అవుతాడు పెళ్లి నాకు కాదు నీకు నాక నీకు ప్రభావతికి కొట్టానంటే పళ్ళు రాలే కొట్టకుండానే పళ్ళు రాలే మీకేమన్నా మతి పోయిందా ఆ అమ్మాయి నీకు మేడు మరి ఈచదర్రా పైన ఉన్న థర్డ్ ఎంపైరే కావాలని నీకు ప్రభావతిని క్లోజ్ చేశాడు బుద్ధి లేకుండా మాట్లాడకండి ఇంట్లో పెళ్లిడికి వచ్చిన కూతుర్ని పెట్టుకుని బుద్ధి లేకుండా మాట్లాడకండి ఇంట్లో ఎక్కడ ఉంటుంది హాస్టల్లో ఉంటుంది నువ్వు మొయ్ ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే రేపు తనకు రాబోయే భర్త నన్ను చూసి ఏమనుకుంటాడు కాంట్రించి ఇదిగా నా మొహాన్ని ఉమ్మేస్తా మీ నాన్నకి పెళ్ళ ఫస్ట్ పుర్త్ అంటారు అదా సెకండ్ మ్యారేజ్ మీ అమ్మ ఊరుకుంటుందా పరశురామ్ బి సీరియస్ సారీ డాడీ అంటే నాకు ప్రాణం తాతయ్య చావు బతుకులో ఉంటూ డాడీకి 18 ఏటే పెళ్లి చేశారు డాడీ 20 ఏట మా అమ్మ చనిపోయింది అప్పుడు పెళ్లి చేసుకుంటే ఆ వచ్చేవాడు నేను సరిగ్గా చూసుకోదు అందుకే మీ నాన్నగారు బ్యాచలర్ గొండిపోయారు కరెక్ట్ కోట్లున్నా కూడా ఆయనకి సుఖం లేదు మీ నాన్న కోటీశ్వరుడా అవును ఎన్ని కోట్లుంటాయి మా కోకోకోలా ఫ్యాక్టరీ ఓ 50-60 కోట్లు ఉంటుంది మిగతావి ఎంత లేదన్నా ఓ పాతి కోట్లు ఉంటాయి ఓరి నాయనో నాకింత అదృష్టం సెల్లా పట్టుకుంది మరి నువ్వెందుకు హాస్టల్ ఉంటున్నా ఆయన లోన్లీగా ఉంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటారేమో అని ఆశ డోంట్ వరీ మీ నాన్నకు బ్రహ్మాండమైన ఫిగర్ నేను సెట్ చేస్తా అక్కర్లేదు ఆయన్ని ప్రభావతి అనే ఆవిడ ఇష్టపడింది నాన్నగారికి కూడా ఇష్టమే మరే రోగం చేసుకోవచ్చుగా ఈ వయసులో ఆయన పెళ్లి చేసుకుంటే కాబోయే అల్లుడు అసహించుకుంటాడేమో అని ఆయన భయం నేనెందుకు అసహించుకుంటాను నాకు తెలుసు నువ్వు ఫీల్ అవ్వవని అందుకే మా నాన్నకి నీకు మీటింగ్ ఏర్పాటు చేస్తాను ఎలాగైనా నువ్వే ఆయన్ని పెళ్లి కొప్పించాలి ఒప్పుకోకపోతే పళ్ళు రాలగొట్టని పెళ్లి చేస్తాను వాట్ అదే ఒప్పుకోకపోతే పళ్ళు రాలగొట్టించుకునే ఆయన కాలు పెట్టుకుని పెళ్లి చేస్తాను నా పెళ్లికి పంజాగుట్ట ఎస్ఐ ఒప్పుకున్నాడా అవును డాడీ వీడి పెళ్లికి వాడు ఒప్పుకోవడం అంటే వాడు అంటే నా కాబోయేవాడు ఏమిటమ్మా నువ్వు అనేది అవును డాడీ నేను తన్ని ప్రేమిస్తున్నాను తను చాలా మంచివాడు వెల్ ఎడ్యుకేటెడ్ 7-8 భాషలు మాట్లాడతాడు 100% నీకు నచ్చుతాడు సాయంత్రం మన గెస్ట్ హౌస్ కి రమ్మన్నాను నువ్వు వస్తే వస్తానమ్మా తప్పకుండా వస్తాను కానీ నా పెళ్లి విషయం మాట్లాడడానికి కాదు నిన్ను చేసుకునే అర్హత వాడికి ఉందో లేదో తెలుసుకోవడానికి నీకు నచ్చకపోతే నేను అతన్ని పెళ్లి చేసుకుంటాడి కానీ మీకు అతను నచ్చితే మీరు ప్రభావతి గారిని పెళ్లి చేసుకోవాలి